వేరుశెనగా నువ్వు పంటల తర్వాత సాగయ్యే నూనె గింజల పంట ఆముదం ఒకప్పుడు బీడు భూములు గట్ల వెంబడి మాత్రమే సాగయ్యే ఆముదం అందుబాటులోకి వచ్చిన నూతన రకాలతో విస్తీర్ణాన్ని పెంచుకుంటోంది దీనితో పాటు తక్కువ పెట్టుబడితో అధిక నికర ఆదాయం పొందే అవకాశం రైతుల దృష్టిని ఈ పంట సాగు వైపు మరల్చాయి ఆముదాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రకాశం కర్నూలు అనంతపురం జిల్లాల్లోనూ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లోనూ ఎక్కువగా సాగు చేస్తున్నారు ఇప్పుడు కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని అక్టోబర్ మొదటి వారం నుంచి రబీ ఆముదాన్ని సాగు చేసుకునే అవకాశం ఉంది రబీ ఆముదం సాగు వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్ నలిని ఆముదం పంటని మనకి తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ మండలంలో ఎక్కువగా సాగు చేస్తారు యాసింగి పంటగా విత్తుకోవాలి అనేసి అంటే అక్టోబర్ మాసం మొదటి వారం నుంచి చివరి వారం వరకు వెతుకోవచ్చు మొదటి వారంలో కనుక వెతుకున్నట్లయితే పూత వచ్చే సమయానికి లేదా గింజ ఏర్పడే దశలో మనం నీటి ఎదడి గురి కాకుండా అవసరాన్ని బట్టి మన పంటకి నీటిని అందిస్తాము దానివల్ల పంట అనేది నీటి ఎద్దరికి గురి అవ్వదు పూత గింజ ఏర్పడి మంచి దిగుబడులు వస్తాయి చాలామంది రైతులు అక్టోబర్ మాసంలో విత్తుకోకుండా పత్తి అయిపోయిన తర్వాత లేదా కంది అయిపోయిన తర్వాత డిసెంబర్ మాసంలో కానీ లేదా జనవరి మాసంలో కానీ ఎక్కువగా విత్తుకోవడానికి ఇష్టపడుతున్నారు ఒకవేళ నవంబర్ మాసంలో విత్తుకున్నప్పటికీ లేదా డిసెంబర్ మాసంలో విత్తుకున్నట్లయితే ఇరవై శాతం అనేది దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది అందుకోసం అనేసి జాగ్రత్తగా మనము విత్తే సమయంలోనే ఆముదం పంటని వేసుకోవాలి భారతీయ నూనె గింజల పరిశోధన స్థానం నుంచి రిలీజ్ అయినటువంటి ఐసీహెచ్ సిక్స్టీ సిక్స్ ఐసీహెచ్ ఫైవ్ అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం నుంచి చూసుకున్నట్లయితే పీసీహెచ్ త్రిబుల్ అనే రకాలు అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా నవభారత్ ట్వంటీ టూ అదేవిధంగా జీసీహెచ్ ఫోర్ వంటి ప్రైవేట్ విత్తనాలు కూడా రైతులకి అందుబాటులో ఉన్నాయి ఆముదంని కనుక మనము ఒక ఎకరానికి తీసుకోవాలి అనేసి అంటే హైబ్రిడ్లు అయితే రెండు కేజీలు ఒక ఎకరానికి సరిపోతుంది ఆముదంని వరుసకి వరుసకి మధ్యలో నూట ఇరవై సెంటీమీటర్ల దూరం మొక్కకి మొక్కకి మధ్యలో నలభై ఐదు సెంటీమీటర్ల దూరం మనం విత్తుకోవాలి అదేవిధంగా ఆముదం పంటకి అన్ని నేలలు అనుకూలంగానే ఉంటాయి నీరు నిల్వబడే నేలలు కానీ ఆముదం పంటకి అనుకూలంగా ఉండవు ఈ నూనె గింజల పంటకి మనకి ఎరువుల యాజమాన్యానికి వచ్చినట్లయితే ఎక్కువగా పోషకాల మీద శ్రద్ధ వహించాలి ముఖ్యంగా పోషకాలు గమనించినట్లయితే నత్రజనిని యూరియా రూపంలో అందించుకోవాలి అదేవిధంగా భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించుకోవాలి పొటాష్ని మనం ఆఫ్ పొటాష్ రూపంలో అందించుకోవాలి బాస్వరాన్ని మనం అందు అందించినప్పుడు డీఏపీ రూపంలో ఎప్పుడు కూడా ఆముదం పంటకి లేదా నూనె గింజల పంటకి వేసుకోకూడదు ఆముదం పంట అనేది నూనె గింజల పంట కాబట్టి దానికి సల్ఫర్ పోషకం అనేది ఉపయోగకరంగా ఉంటుంది ఈ సల్ఫర్ పోషకం మనం అందించాలి అంటే సపరేట్గా మనము సల్ఫర్ యొక్క ఎరువుల మనం అందించకుండా సింగిల్ సూపర్ పాస్పెట్లో ఉన్నటువంటి బాస్వరము అదేవిధంగా సల్ఫర్ కూడా మొక్కకి అంది మనకి నూనె శాతం పెరగడానికి గింజ గట్టిగా ఏర్పడడానికి ఉపయోగపడుతూ ఉంటుంది సింగిల్ సూపర్ పాస్పెట్ని వంద కేజీలు ఒక ఎకరానికి వేసుకోవాలి అదేవిధంగా యూరియాని కనుక మనం తీసుకున్నట్లయితే మొత్తము ఒకేసారి మొక్కకు అందించకుండా దఫ దఫలుగా మనం అందించుకోవాలి డెబ్బై ఐదు కిలోల యూరియాని మనము ముఖ్యంగా ఒక విత్తుకున్నప్పుడు లేదా విత్తేటప్పుడు మనం వేసుకోవాలి విత్తుకున్న తర్వాత అయినా వేసుకోవాలి ముప్పై రోజుల తర్వాత అరవై రోజుల తర్వాత కనుక మనం వేసుకున్నట్లయితే మంచి దిగువలు పొందుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా పొటాషియం ఇరవై కేజీలు ఒక ఎకరానికి సరిపోతూ ఉంటుంది అందులో పది కేజీలు విత్తేటప్పుడు వేసుకోవచ్చు మిగిలిన పది కేజీలు పూత వచ్చే సమయానికి వేసుకున్నట్లయితే మంచి దిగువలు పొందుకోవచ్చు నీటి యాజమాన్యం గమనించినట్లయితే అక్టోబర్ మాసంలో వేసుకున్నట్లయితే అక్టోబరు నవంబరు డిసెంబరు ఈ మూడు నెలలలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మనం నీటి అందించాలి పూత సమయంలో లేదా కాయ ఏర్పడే దశలో గింజ ఏర్పడే దశలో నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలలు కనుక చూసుకున్నట్లయితే ప్రతి వారం నుంచి పది రోజులకు ఒకసారి నీటిని మనం అందించుకోవాలి ఈ విధంగా అందించుకున్నట్లయితే దిగుబడిని పొందుకోవచ్చు ముఖ్యంగా ఆముదం పంటలో యాసింగిలో చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి రసం పీల్చే పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ పచ్చదోమ తెల్లదోమని మనం నివారించుకోవడానికి ఇష్టమైపోయాడు పాయింట్ త్రీ గ్రామ్స్ పర్ లీటర్ నీటిలో కలిపి పిచ్చికారు చేసుకోవచ్చు లేదా తాయా కలిపి కలిపి చేసుకోవచ్చు ఆముదం పంట అనేది మనకి నూట నలభై నుంచి నూట అరవై రోజుల వరకు పంట రోజులు ఉంటుందన్నమాట తొంభై నుంచి వంద రోజులకి మొదటి గెల వస్తుంది మొదటి గెల వచ్చిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకి రెండో వస్తుంది రెండో గెల వచ్చిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులకి మూడో గెల వస్తుంది ప్రతి గెల నుంచి కూడా మనం దిగుబడిని పొందుకోవచ్చు ముఖ్యంగా గమనించినట్లయితే మొదటి గెల నుంచి మనకి నలభై శాతం దిగుబడి వస్తుంది రెండో గెల నుంచి ముప్పై శాతం వస్తుంది మూడో గెల నుంచి ముప్పై శాతం వస్తుంది మొత్తం వంద శాతము మనకి దిగువన్నీ ఆముదం పంట నుంచి మూడు కోతల ద్వారా మనం తీసుకోవాలి ఇంకా గమనించాలి ఏంటంటే ఆముదం పంట కోత కోసుకోవడానికి లేబర్ ఎక్కువగా ఉంటుంది అనేసి రైతులందరూ వెనకడుగు వేస్తున్నారు సో ఆ విధంగా కాకుండా ఆముదం పంట కోత కోసుకోవడానికి మనకి సిగేచర్స్ అందుబాటులో ఉన్నాయి అదేవిధంగా నూర్పిడి యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఈ నూర్పిడి యంత్రాలు కోత కోసిన తర్వాత మగ్గబెట్టిన తర్వాత నూర్పిడి యంత్రాల ద్వారా కాయ నుంచి గింజను వేరు చేసి మనం గింజ డైరెక్ట్గా మార్కెట్లో అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా గమనించినట్లయితే ఆముదం పంటని వర్షాకాలంలో వేసుకున్నట్లయితే ఆరు నుంచి ఎనిమిది క్వింటాల దిగుబడి వస్తుంది కానీ యాసంగి పంటగా వేసుకున్నట్లయితే మనకి ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి వస్తుంది ముఖ్యంగా ఆముదం పంటని సేద్య పద్ధతిలో యాసంగిలో కనుక వేసుకున్నట్లయితే పన్నెండు నుంచి పది క్వింటాల దిగుబడి వస్తుంది సో ఈ విధమైన యాజమాన్య పద్ధతులను పాటించడం వలన ఆముదం పంట అనేది అధిక దిగుబడులు పొందుకోవడానికి అదేవిధంగా రైతులు లాభాలు పొందుకోవడానికి ఉపయోగపడుతుంది